జెంటిల్మెన్, నిన్ను కోరి, జైలవకుస అంటూ వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో జోరు మీదున్న మలయాళ భామ నివేదా థామస్ అప్పుడే బక్క చిక్కిపోయింది. ఇటీవలే విడుదలైన జై లవకుశలో ముద్దు ముద్దుగా కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం చాలా సన్నబడిపోయింది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నివేదాను చూస్తుంటే చాలా స్లిమ్ అయినట్లుగా కనిపిస్తోంది. నివేద అనగానే ముద్దు ముద్దు మాటలతో కాస్త బొద్దుగా ఉండే ఈ అమ్మడు సడన్గా ఇలా స్లిమ్ అయ్యేసరికి ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. కానీ ఈ అమ్మడు స్లిమ్ కావడానికి గల కారణాలేంటో తెలియదు, కానీ ఈ చీరకట్టులో కూడా నివేద చాలా అందంగా కనిపిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ తెలుగులో దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా నివేద వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో నివేద నటిస్తున్న జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాయ్ అండి, నమస్తే. నేను మీ శరణ్య ప్రదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.